నమస్కారం ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళకి ఎంతో ప్రత్యేకమైన మాసం ఈ మాసంలో వచ్చే ప్రతిరోజుని కూడా ఎంతో శుభ సూచికంగా భావిస్తూ ఉంటారు అలాగే వరలక్ష్మి వ్రతాన్ని కూడా మరింత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు వరలక్ష్మి వ్రత యొక్క విశిష్టత గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు దినకర్ శర్మ గారు ఉన్నారు సో ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం దినకర్ శర్మ గారు హిరణ్యవర్ణం హరిణీర్ణరస్రజాం చంద్రాం హిరణ్మజీ లక్ష్మీం అమ్మా శుభాశిష్యులు చెప్పండి ముందుగా వరలక్ష్మి వ్రత విశిష్టత గురించి తెలియచేయండి గురువుగారు తప్పకుండా అమ్మా ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు శుభాభివందనాలు శ్రీ వ్రత శుభాకాంక్షలు ఈరోజు వరలక్ష్మీ వ్రత మహాపర్వదినం సాధారణంగా ఇదిగో ఈ మహాలక్ష్మి ఇద్దరు మహాలక్ష్ములు ఇక్కడ మనం అర్చన చేసే తల్లి మనం చూస్తున్న తల్లి ఆవిడ నన్ను ప్రశ్న వేసింది మనందరి గురించి అసలు ఈ వరలక్ష్మి వ్రత విశిష్టత ఏమిటి అని సాధారణంగా అందరికీ తెలిసిందే ఇది కానీ కొంచెం లోతుగా వెళ్ళి అధ్యయనం చేద్దాం ఆ తల్లి రాజపుత్రిక అలాంటి ఆ తల్లిని మనం అనుగ్రహించమని వేడుకోవడానికి ఒక పర్వం ఉంది ఆ పర్వమే వరమహాలక్ష్మి వ్రత రోజు శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం ఎవరైతే ఆ తల్లిని లక్ష్మీ క్షీరరా తనయ మంగళదాయని అష్టలక్ష్మి మహాలక్ష్మి అని ధ్యానం చేస్తారు వాళ్లకు అష్టఐశ్వర్యాల్ని ప్రసాదిస్తుంది ఏమీ లేదు ఒక తామర పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి నమస్కృతులు అవ్వండి ఈరోజు మాత్రమే అంతే ఆ తల్లి చాలా సులభ సాధ్యురాలు అనుకున్నది అనుకున్నట్టు మన కామితములు నెరవేరడానికి అత్యంత సులభమైనటువంటి మార్గము దైవీ తరంగములలో లక్ష్మీ తరంగములు అతి వేగవంతంగా మానవ జీవితాలపైన ప్రసరించేటటువంటి రోజు ఏదైనా ఉంటే అది శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి ఈరోజు శుక్రవారం ఈరోజు ఎవరైతే లక్ష్మిని తామర పుష్పములతో అర్చన చేస్తారో చామంతికా పుష్పములతో జాజీ పుష్పములతో విరజాజ పుష్పములతో అర్చన చేస్తారో వాళ్లకు అష్టైశ్వర్య మనోవాంఛా సిద్ధి వివాహం కాని యువతీ యువకులకు శీఘ్రగతిన సురూప సుందర వర లేదా కన్యాప్రాప్తి ద్వారా వివాహ సిద్ధి సంతానార్థులకు సంతానము వ్యాపారార్థులకు చక్కని వ్యాపార వృద్ధి ఆరోగ్యాభిలాషులకు ఆరోగ్య వృద్ధి కలగజేసేటటువంటి అమ్మలగన్నయమ్మ శ్రీ మహాలక్ష్మి తల్లి గురువుగారు వరలక్ష్మి వ్రతానికి కలశం తప్పనిసరే సాధారణంగా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం కలశం ఏదో సత్యనారాయణ వ్రతానికి నవగ్రహ అర్చనకి కొన్ని కొన్ని విశేషమైనటువంటి అర్చనలకు కలశం ప్రాధాన్యత సంతరించుకున్నది అయితే ఇక్కడ వరలక్ష్మి వ్రతంలో విగ్రహము ఛాయాచిత్రం ఫోటో మొదలైనటువంటివి లేకపోయినా పర్వాలేదు కానీ ఆ విగ్రహం లేకుండా అర్చన చేసేయచ్చుట ఫోటో లేకుండా అర్చన చేసేయొచ్చుట కానీ కలశం లేకుండా అర్చన చేయటానికి లేదు కలశానికి అంత ప్రాధాన్యత ఇచ్చింది ఈ వ్రతం ఎందువల్ల ఆ కలశంలో సాక్షాత్తు అమ్మవారు అధివసించి ఉంటుందిట అందువల్ల ఆ కలశమును లక్ష్మీశ్వరూపంగా భావించి అర్చన చేసి ప్రధాన అర్చన అంతా కూడా కలశానికే జరుగుతుంది ఇక్కడ అమ్మవారికి అర్చన జరగడం అష్టోత్తర కుంకుమార్చనలు సహస్రార్చనలు చేసేవాళ్ళు పుష్పార్చనలు చేసేవాళ్ళు సాధారణం కానీ పదహారు ఉపచారములు కూడా ప్రత్యేకించి కలశమునకే జరగడం ఇందులో ఉన్నటువంటి విశిష్టత అమ్మవారికి రూపుని పెట్టి పూజ చేస్తూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు ఆ పూజని ఇందులో ఎలా ఇక్కడ ఏదో అమ్మవారి యొక్క రూపము రూపు అని దానిని నామాంతరం ఈ రూపును పెట్టి అర్చన చేయడం దీనివల్ల ఏమిటి విశిష్టత ఏమిటి అనే ప్రశ్న సాధారణంగా నేను చూసినంతలో చాలామంది నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా అరవై డెబ్భై సంవత్సరాల నుంచి కూడా మెళ్ళో ఒక్కొక్క రూపు లక్ష్మీ రూపు నల్లపూసల అని కూడా పిలుస్తూ ఉంటారు పాళీలని కూడా అంటూ ఉంటారు వాటిని ఆ పాళీ మధ్యలో అమ్మవారి రూపం ఉంటుంది దాన్ని పాళీ అని పూర్వం ఆ పాళీలహారం అని ఉండేది చాలామంది పెద్ద మొత్త ఇదుగుల దగ్గర నేను ఆ కంఠహారంలో అది ప్రత్యేకించి చూసి ఉన్నాను ఆ పాళీల మధ్యలో అమ్మవారి యొక్క రూపం పెట్టి వాళ్ళు అలంకారం చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పాళి అర్చన చేసి దాన్ని కంఠసీమలో అలంకరించుకుంటారు వాళ్ళు అలా ఎన్ని లక్ష్మీవ్రతములు చేశారో అది గుర్తు అండి అంటే యాభై పాళీలు అరవై పాళీలు కూడా కంఠసీమలో అలంకరించి ఉండినటువంటి బుత్త ఇదువులను దర్శనం చేసుకోవటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందండి మీరు ఇక్కడ గమనించాలి పురుషులు కానీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ బాలులు కానీ ఇక్కడ స్త్రీ బాల వృద్ధతరతమ భేదం లేదు అందరూ కూడా ఈవేళ వీధం పట వెళ్ళే వాళ్ళను ఇంట్లో వాళ్ళనో పక్కింట్లో ఉన్నవాళ్ళను లక్ష్మీస్వరూపంగా భావించి ఆ తల్లికి నమస్కారం చేసుకోండి బయట కనబడుతున్న ఈ వరలక్ష్మీ వ్రతం యొక్క ప్రాధాన్యతలో మొట్టమొదటి సూత్రము ఏమిటిది శాస్త్రంలో చెప్పినదే మాట్లాడుతున్నాను నేను నా స్వగతం కాదు ఇది నా కల్పితము కాదు ఎక్కడ కనబడుతోందో ఆ తల్లిని స్త్రీ రూపమును ప్రతిదమని కూడా మీకు అర్థమైందా సాక్షాత్ లక్ష్మీశ్వరూపంగా భావించి నమస్కారం చేసుకుంటే పరిపూర్ణంగా వాళ్ళని అనుగ్రహించేస్తుందని శాస్త్రం అంటే పరిపూర్ణంగా విష్ణు లోకం నుంచి ఏదైతే విష్ణులోకం ఉందో అక్కడి నుంచి సాక్షాత్తు అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ దైవీ శక్తి భూమండలం పైన పడిపోతుంది భూమండలంలో ఎవరైతే అర్చన ధ్యాన తపస్సు దానము మొదలైనటువంటివి ఆ తల్లి ప్రీతికరంగా చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అక్షయ ఫలితములు దొరుకుతాయి అలా ఆ రూపుకు అర్చన చేసి అలంకారం కంఠసీమలో అలంకారం చేసుకోవడం కానీ వాళ్ళు ఒకే రూపుకి ప్రతి సంవత్సరము అర్చన చేసి పూజామందిరంలో దాన్ని వేడుకగా ఉంచేస్తారు ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తరము కాస్త కుంకం పసుపు ఓ పుష్పం అలంకారం చేసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చేసి విడిచిపెట్టేస్తూ ఉంటారు అలా ప్రతి సంవత్సరము ఆ రూపుకి అర్చన చేసుకుంటూ దానినే చాలా కాలంగా వాడుకుంటూ ఉండినటువంటి గృహస్థులను కూడా నేను గమనించాను విశేషమైనటువంటి అనుగ్రహం కలగడానికి ఓ లక్ష్మీ రూపు గొప్పదైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకుంటుంది గురువుగారు ఇప్పుడు అమ్మవారికి ఎటువంటి నైవేద్యం సమర్పిస్తే అమ్మవారి కటాక్షం కలుగుతుంది చాలా మంచి విషయం ఇక్కడ నివేదన విషయానికి వస్తే పక్వము అపక్వము ఏమండి పచ్చిమి పచ్చి ఆహారములు కొన్ని ఉన్నాయి వాటిని విశేషించి కొబ్బరికాయ వివిధ రకాల ఫలాలు అందులో వేద ప్రమాణమైనటువంటివి రెండు ఫలాలు నారికేళ ఫలము కదళీ ఫలము అరటిపండు కొబ్బరి పండు కొబ్బరికాయ కొట్టి నివేదన పెడతాం పూర్ణ ఫలాన్ని కలసం మీద పెడతాం ఏమండి నివేదనానికి విషయం వస్తే శనగలు అలాగే పెసలు కూడా నానబెట్టినటువంటి శనగలు ముందు రోజు కాస్త పసుపు వేసి స్వచ్ఛమైన నీళ్ళలో అంటే ఎంగిలికాని నీళ్ళలో నానబెట్టినటువంటి శనగలు పెసలు కూడా వాటిన నీళ్లు ఏదైనా వెదురు వెదురుపుట్టలో ఓడ్చేసి ఆ శనగలని పెసలని వాయనంగా నివేదన పెట్టి వాయనంగా తీసుకోవడం అనేటువంటిది ఒక ప్రమాణం ఉన్నది స్పష్టంగా దానితో పాటుగా పచ్చిపోయినటువంటి ఫలాలు పళ్ళు కొబ్బరికాయ అరటిపళ్ళు చలిమిడి ఏమండి వరిపిండితో చేసినటువంటి చలిమిడి బెల్లం సమ్మిశ్రితం చేసినటువంటి గుడపిస్తం అని పేరు దానిని కూడా నివేదన చేయడం కొన్ని చోట్ల శర్కర మధు సంయుతం తేనె పంచదార గోధుమను ఒక కలిగి పెట్టబడినటువంటి ప్రసాదాన్ని కూడా నివేదన చెయ్యడం అనేది శాస్త్రంగా పరిగణించబడుతోంది కొంతమంది ఆడవాళ్ళు ఈ మాసంలో వాయినాలు అనేది తీర్చుకుంటూ ఉంటారు అట్ల తద్ది వాయినాల లాగే వాళ్ళు కూడా వాయినాలు తీర్చుకోవడం జరుగుతుంది ఎందుకని తప్పకుండా అమ్మా వాయనం ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం ఏమిటి శనగలు మంగళద్రవ్యాలు అంటే పసుపు కుంకుమ ఎర్రని పుష్పాలు చీర రవిక గాజులు అహే వాళ్ళకి ఓపిక మేరకు ఏదైనా మంగళద్రవ్యాలు ఇంకా విశేషించి ఇంకా చాలా ఉంటాయి కదండి ఆడవాళ్ళకి ఆభరణాలకి సంబంధించినవి గాజులు మొదలైనటువంటివి అలాగే వాయనంగా ఏదైనా ఎర్రని పుష్పాలు పళ్ళు దానితో పాటు శనగలు పెసలు నానబెట్టినటువంటివి ఇవి వీటిని వాయనంగా ఒక ఐదుగురికో తొమ్మిది గురికో ఎరమండి గురికో సంఖ్యా నియమం లేదండి ఖండితముగా ఇంత పరిమాణమని ఇంతే ఇవ్వాలని ఇంతమందికి ఇవ్వాలని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు అపరిమితంగా ఇవ్వటం వలన అక్షయ ఫలితం దొరుకుతుంది అంటే పరిమితి లేకుండా ఇంతమందికే నేను ఇవ్వాలని నియమం పెట్టుకున్నాను అని అనుకోకుండా వాళ్ళు విశేషించి చాలామందికి దొరికిన ముత్తైదువు గల్లా ఇచ్చుకుంటూ వెళ్ళడం వెళ్ళడం వలన అక్షయమైనటువంటి ఫలితం క్షయం కానటువంటి పూర్ణ ఫలాన్ని ఇవ్వటానికి అమ్మవారు ఈరోజు ఎదురు చూస్తూ ఉంటుంది వరలక్ష్మి వ్రతం ఆచరించడం వలన కలిగే ఫలితాలు ఎటువంటిగా ఉంటాయి ముందరే అనుకున్నాం మనం శ్రీ శ్రీకామస్స పంచదశ జపేత్ ఏం చెబుతోంది శ్రీ సూక్తమే మాట్లాడుతోంది ఇదంతా కూడా ఆ సూక్తంలో అద్భుతమైనటువంటి విషయాలను చెప్పింది ఎవరికి కామిత ఉందో ఆ కామితం నెరవేరడానికి ఈ వ్రతం చేసుకోవడం చాలా సులభమైనటువంటి ఉపాయం అని చెప్పారు ఆకలి అయింది అన్నం తింటున్నాం దాహమైంది మంచినీళ్ళు తాగుతున్నాం ఆకలైన వాడికి అన్నం పెట్టాలి కడుపు నిండిన వాడు అన్నం తినలేడు కదండి అలాగే దాహార్తి అయిన వాడికి దాహం ఇవ్వాలి కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటిట కోరిక ఏ కోరిక కావాలో మనం నెరవేర్చుకోవాలి ఆ కోరికను వ్యాపార వృద్ధి కావాలి వ్యవసాయ వృద్ధి కావాలి ఆరోగ్య వృద్ధి కావాలి ఐశ్వర్య వృద్ధి కావాలి జీవతుష్టి కావాలి పుష్టి కావాలి సమస్తము నాకు కావాలి అనుకున్నవాడు విజ్ఞుడైనటువంటి మానవుడు ఇక్కడ చెప్పారండి విజ్ఞత కలిగినటువంటి వాడు ప్రతి ఒక్కడూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తీరాలి ఈ వ్రతానికి సహకరించి తీరాలి అని చెప్పింది శాస్త్రం నేను చదువుతున్నమాట కాదండి ఇది అక్కడ ఏమంటున్నారంటే విష్ణుధర్మోత్తర పురాణంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు విఘ్నుడు ఈ లక్ష్మీ వ్రతం చెయ్యటానికి ఆ కుటుంబం మనకు సహకరించాలిట ఎలా సహకరించాలి ఆ కు వ్రతానికి కావలసినటువంటి సంభారములను సమకూర్చడంలో తన వంతు సహాయం చేస్తే తను ఏదైతే ఆ కుటుంబానికి ఈ వ్రతానికి ధారాదత్తం చేశాడో సహకరించాడో ధారాతత్వం అంటే దానం చేయమని కాదండి సహకరించాడో తత్క్షణమే ఆ ఫలితమును పూర్ణముగా మానవుడు పొంది తీరతాడు అని శాస్త్రమే చెబుతోంది సాధన చెయ్యండి శ్రావణ మాసంలోనే అందులోను ఈ రెండో శుక్రవారం రోజే వరలక్ష్మి రథాన్ని ఎందుకు చేసుకుంటారు గురువుగారు శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నన్ను అర్చన చేసుకోండి అని ఆ తల్లి చెప్పింది మనం చెబుతున్న మాట కాదు ఇక్కడ అమ్మవారు కుండినమనేటటువంటి పట్టణంలో చారుమతి అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీకి తెల్లవారుజామున స్వప్నంలో కలలో కనబడి ఓ చారుమతి నువ్వు నడిచేటటువంటి విధానం నువ్వు ప్రవర్తించేటటువంటి తీరు నువ్వు చేసేటటువంటి వ్యవహార శైలి ఇవన్నీ కూడా చాలా ఆమోదయోగ్యంగా ఉన్నాయి మానవ జీవితం నిన్ను అనుసరించాల్సినటువంటి చాలా విషయాలు నిన్ను అనుసరించి వృద్ధి పొందడానికి మానవులందరూ కూడా అత్యుత్సాహం చూపించేటటువంటి రీతిలో నువ్వు ప్రవర్తిస్తున్నావు భూమండలము ఇలా చల్లగా ఉండడానికి సమశీతలమైన గాలులు వేయటానికి సకాల వర్షములు కురియడానికి పుష్పములు చాలా అద్భుతంగా పుష్పించటానికి విన్నారా ఇంకా చాలా విషయాలు సకాలములో ఆకలి అవ్వడానికి తిన్న అన్నము అరగడానికి జ్ఞానం కలగడానికి వీటన్నిటికీ నీలంటి నీలాంటి పతివ్రతాశిరోమణులే కారణభూతం ఈ భూమండలంలో అలాంటి ఓ తల్లి చారుమతి నువ్వు నన్ను శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు అర్చన చెయ్యి అందువల్ల ఇంకా నీవల్ల భూలోకంలో భూమండలము ఇంకా వృద్ధి జీవ జీవతుష్టి కలగడానికి జీవవృద్ధి కలగడానికి నేను సహకరిస్తాను మస్మా వల్ల భూమండలం ఇంకా అద్భుతమైనటువంటి ఫలితములను చూస్తుంది అందువల్ల ఈ వ్రతములలో రాజులాంటి వ్రతం ఇది వ్రతరాజము అని దీనికి పేరు ఈ వ్రతాన్ని ఆచరించు గొప్పదైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని ఆ అమ్మ లక్ష్మి ఎవరైతే ఆ తల్లి క్రీగంట గురించి చూస్తూ ఉంటారో ఆ తల్లి యొక్క అనుగ్రహం గురించి వెంపర్లాడుతూ ఉంటారో అమ్మా అనుగ్రహించని అన్నార్తీయ్ దీనార్తీ అయి శరణార్థి అయి వేడుకుంటూ ఉంటారో అలా వేడుకునేటటువంటి కోటానుకోట్ల జీవరాశులకు ఆ తల్లి అనుగ్రహం కావాలని వేడుకుంటూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా శుభ ఫలితములు ఇవ్వటానికి ఈ శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఆ తల్లి చారుమతికి ఉపదేశించినటువంటి ఈ వ్రత విధానాన్ని ఆచరించడం ద్వారా అక్షయ ఫలితములు పొంది ధరించవచ్చు మానవాడి గురువుగారు అనివార్య కారణాల వల్ల లేదా ఇతర కారణాల వల్ల మనం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోలేకపోయినప్పుడు మొదటి వారమైనా లేకపోతే మూడు నాలుగు వారాల్లో అయినా జరుపుకోవచ్చా ఆకస్మికంగా అనూహ్యంగా రేపటి వారానికి మనం ఈరోజు వ్రతం చేసుకుందామని అన్నీ సంసిద్ధం చేసుకున్నాం కానీ ఇది ఇంట్లో అందరూ అయ్యి ఉండాలండోయ్ ఈ వ్రతానికి ఒక నియమం ఉంది అందరూ చాలా సుచర్భూతంగా ఉండాలి కాలానుగుణంగా మాస నియమాన్ని అనుసరించి కొంతమందికి అవరోధములు ఏర్పడవచ్చు స్త్రీలకు వచ్చేటటువంటి వ్యవహారములు ఉంటాయి కదా ప్రతి మాసంలోనూ అందువల్ల వాళ్ళ దీక్షా నియమాన్ని అనుసరించి ఆ నాలుగు రోజులు వాళ్ళు అర్చనకి అనర్హులు మరి అలాంటి సమయంలో ఇంట్లో వాళ్ళు మహిళలో ఉండినటువంటి ఆ స్త్రీ ఇంట్లో ఉండగా మనం అర్చన చేయవచ్చా చెయ్యరాదని శాస్త్రం చెబుతోంది మరి ఏం చెయ్యాలి అప్పుడు ఆ అవాంతరం ఆ వేళ వచ్చింది కనుక లేదా ఇంకోటి ఏదో ఆకస్మిక అనూహ్య సంఘటన జరిగింది కొంచెం అనారోగ్యమే వచ్చింది వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నారు జ్వరమే వచ్చింది కాలానుగుణంగా ఇది శ్రావణమాసం విపరీతమైన వర్షాలు ఏదో కారణం వల్ల దగ్గో జలుబో ఆయాసము జ్వరము మరిప్పుడు వాళ్ళు చెయ్యలేని పరిస్థితి చక్కగా మంచి స్నానం చేయాలి తల్లంటాలి ఇవన్నీ కొంచెం అవస్థ ఈ సామగ్రంతా అంతా ఏర్పాటు చేసుకోవాలి ఇదంతా కొంచెం అవస్థ శ్రమతో కూడినటువంటి వ్యవహారం కనుక మరుసటి మూడవ వారమునకో నాలుగవ వారమునకో విద్యుక్తముగా విధి విధానముగా ఈ వ్రతం చేసుకోవచ్చు శాస్త్రమే చదువుతోంది ఆ మాట నే చెబుతున్న మాట కాదండి ఎలాంటి ఫలితము ఈ శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమికి వచ్చేటటువంటి ముందు వచ్చే శుక్రవారం ఎలా అయితే ఉందో అంతటి ఫలితము ఆవేళ కూడా దొరుకుతుందిట ఏమంటే ఇప్పుడే చెప్పారు కదా ఇవేళే చేసుకుంటే ఫలితము మిగతా రోజుల్లో రాదని అంటున్నా అని అర్థం వచ్చింది కదా ఇందాక అనవచ్చు అది ఎవరికి సాగుబడి ఉండి ఆ చేద్దాంలే వచ్చే వారం చేద్దాం ఈ వారం మానేద్దామని బద్దకించే వాళ్ళకి కాదండోయ్ ఇదిగో ఇలాంటి అవాంతరములు వచ్చిన వాళ్లకు మాత్రమే ఫలితం దొరుకుతుంది అవాంతరం లేకుండా బద్ధకం వాళ్ళు ఉంటారు కదా నేలను గట్టిగా తాటి నడిచేవాళ్ళు ఉవికి నడిచేవాళ్ళు వాళ్ళు ఆడేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా చెడు సహవాసము చెడు మాటలు వినేటటువంటి వాళ్ళు చిరిగిన వస్త్రాలు కట్టుకునేటటువంటి వాళ్ళు గోళ్ళు కొరికేవాళ్ళు ఇవన్నీ మాట్లాడుకోకూడదు ఇవాళ అలాంటి వాళ్ళ దగ్గర లక్ష్మీ ఉండదటండి అండి మాసిన వస్త్రములు ధరించిన వారు ఏమండి సుచిర్భూతులై ఎవరుంటారో వాళ్ళ చుట్టూ అమ్మ తిరుగుతూ ఉంటుంది వాళ్ళని ఎప్పుడు అనుగ్రహించాలా వాళ్ళ వృత్తిలో వాళ్ళ వ్యాపారంలో వాళ్ళ వ్యవహారంలో సర్వే సర్వత్రా జయం ఇవ్వటానికి ఆ తల్లి అనుగ్రహించడానికి సంసిద్ధురాలై ఉంటుంది కానీ వీళ్ళు అందుకోవాలి కదా ఇప్పుడు భూమిని సేద్యం చేస్తే ఆ సేద్యం చేయటానికి ముందు భూమిని శుద్ధి చేసుకోవాలి మనం ఆ పరిస్థితి కల్పించాలి మొలక రావటానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించగలగాలి మనం కానీ మనం అలా సంసిద్ధం కాకుండా నన్ను అనుగ్రహించటం లేదంటే ఎలా అనుగ్రహిస్తుంది అనుగ్రహించడానికి మనం సమాయత్తమై ఉండాలి అందువల్ల స్వచ్ఛమైనటువంటి మనస్సు శరీరము వస్త్రము ఈ మూడు ఉంటే చాలు ఆ తల్లి చల్లనైనటువంటి క్రీగంట మన వైపు చూసేస్తుంది సదా అనుగ్రహించుగాక శర్మగారు కొంతమంది వరలక్ష్మి వ్రతంలో తోరాలు కట్టుకోవడం అనేది చూస్తూ ఉంటాం తోరం తయారు చేసే విధానం ఏంటి తప్పకుండానమ్మా తొమ్మిది పోగులు కలిగినటువంటి దారమును తీసుకోవాలి అది చేతి ముంజేతికి సరిపడా దానికి కొలత తీసుకుని తొమ్మిది ముడులు ఆ తొమ్మిది ముళ్ళలోనూ కూడా ఆ ముడులలో చక్కగా మంచి పుష్పాలు సుగంధభరితమైనటువంటి జాజి విరజాజి సన్నజాజి కనకాంబరము చామంతికా పుష్పము మల్లి పుష్పము మొదలైనటువంటివి చక్కగా అలంకారం చేసుకుని వాటితోటి మనం అమ్మవారికి ఒక తోరము తర్వాత మనకు ఒక తోరము అర్చన చేసుకునేవాళ్ళు ఇంట్లో ఎవరైతే శివంగళి పిల్లలు ఆడవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తలో తోరము వాయన దానం ఇస్తాం కదా వాళ్ళందరికీ కూడా తోరములు పూజచ్చండి ఇలా విశేషించి ఈ తోరగ్రంథి పూజ చేసి తొమ్మిది సూత్రములు తొమ్మిది ముడులు కలిగినటువంటి ఆ సూత్రాన్ని ఎవరైతే వ్యవహారం చేస్తారో వాళ్ళందరికీ కూడా అక్షయ ఫలితములు కలుగుతాయని శాస్త్ర ప్రమాణం వరలక్ష్మి వ్రతం రోజు ఎటువంటి నియమనిష్టలని పాటించాలి ఆడవాళ్ళు కానీ పూజ చేసే పూజ చేసే వాళ్ళు కానీ తప్పకుండానమ్మా యుక్తాహార విహారస్య యుక్తాచాస్త కర్మసి నేను చూస్తున్న మాట కాదు ఇది ఏమిటిటా ఆహార విహారాది నియమములను విద్యుక్తముగా పాటించి తీరాలి ఆ రోజు ప్రస్ఫుటముగా గోల్డ్ తీయడము వెంట్రుకలు తీయడము మొదలైనటువంటి బట్టలు ఉతకడము అనేటటువంటిది కూడా లేదండి శుభ్రపరుచుకోవాలి ఇల్లంతా కూడా మాసిన బట్టలన్నీ కూడా ఏదైనా దూరంగా తడిపేసి పెట్టేసేయాలి మూలగా నీళ్ళలో వేసేసి అటు పెట్టాలి ఏమండి ఆ వేళ బట్టలు ఉతకడం లేదండి తర్వాత మరో ప్రస్ఫుటమైనటువంటి విషయం ఏమిటంటే ఆ వేళ ఆహార ఉంది విద్యుక్తముగా శాస్త్రం ఏదైతే చెప్పిందో అదే భోజనం చెయ్యాలి మంచి పిండి వంటలతోటి షడ్రసు సమ్మిళితమైనటువంటి భోజనం చెయ్యవచ్చు కానీ వేరే భోజనములు తినరాదు జీవహింస చెయ్యరాదు ప్రధానంగా ఏమండి అసత్యం ఆడకూడదు ఇది ఒకటి మొట్టమొదటి నియమం అండి ఆ రోజు అస్తమానం కూడా చాలా కఠినంగా ఫోన్ చేయకపోవడమైనా ఉత్తమమే అంటే పూర్వం ఫోన్ కాదండి ఇవాళ పరిస్థితులని అనుసరించి శాస్త్రం కూడా నేను చెప్పాల్సి వస్తోంది ఫోన్ చేస్తే ఎవరితోటో నేను ఆఫీసులో ఉన్నానంటారు మీరు ఇక్కడ పూజలో ఉండి నేను వింటూ ఉంటాను చాలా చోట్ల అందుకని ఇలాంటి నియమాలు చాలా జాగ్రత్తగా పాటించాలండి పాటిస్తూ మనం సచ్చీలవంతులమై శీలంతో ఈరోజు అస్తమానం కూడా లక్ష్మీ అర్చన మీకు ఇంకో రహస్యం చెబుతాను ఈరోజు రాత్రి అంటే ఈ కథలో ఈ పురాణ వాంగ్మయంలో ఈ వ్రత మహత్స్యంలో మొట్టమొదటి ఉదయకాలం నుంచి ప్రారంభించి మరుసటి రోజు ఉదయం వరకు అంటే ఇరవై నాలుగు గంటల కాలం అమ్మవారి అర్చనలోనే ఉండాలండి రాత్రి నిద్ర లేకుండా ఉండడం వలన గొప్పదైన అనుగ్రహం కలుగుతుందండి అంటే కథాశ్రవడం ఆ తల్లి యొక్క కీర్తనలను వింటూ కూర్చోటం లక్ష్మీ ప్రాప్తికి కొన్ని చోట్ల చదరంగం ఆడడము జోదం ఆడడం కూడా నేను గమనించాను రాత్రి తెల్లవారులు లక్ష్మి అటు నుంచి ఇటు నుంచి అటు సంచారం చేస్తూ ఉంటుంది ఆ ఇంట్లోనే ఏమండి ఇది కూడా లక్ష్మీ ప్రాప్తి అని కొన్ని చోట్ల నేను విని ఉన్నాను చూసి కూడా ఉన్నాను అందువల్ల ఆ రోజు రాత్రి ఎవరైతే జాగారం చేస్తారో సత్కథాకాలక్షేపం అంటే ఇక్కడ అదే చెయ్యమని నేను అనటం లేదు మంచి కథలను శ్రవణం చెయ్యటం వలన మంచి విషయాలను చర్చించుకోవటం వలన పురాణ కాలక్షేపం చేయటం వలన గొప్పదైనటువంటి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ నియమాలను పాటించటం వలన ఆ తల్లి చక్కనైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చుగాక మనం చూస్తూ ఉంటాం గురువుగారు ఆ వరలక్ష్మి వ్రతానికి ముఖ్య ముఖ్యంగా మనం అలంకరణ ముఖ్యంగా ఎక్కువగా చూస్తూ ఉంటాం అమ్మవారికి వి వివిధ రకాల నగలతో అలంకరిస్తూ ఉంటారు దాని గురించి చెప్పండి ఏడు వారాల నగలు ఈవేళ నేను కొత్తగా చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ మరోసారి మనం చెప్పుకోవడం వల్ల కొంచెం తృప్తి ఉంటుంది మీకు తెలియదని కాదు అందరం జ్ఞానులమే కానీ ఇంకోసారి 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 చరివిత చర్వణం అంటారు దీన్ని ఇలా చెప్పుకోవటం వలన గట్టిపడిపోతుంది చాలా బాగా చేయగలుగుతాం ఇంకా బాగా హో మనం విన్నాం కదా ఈవేళ విన్నాం కదా ఇంకొంచెం జాగ్రత్తగా అలంకారం ఏమిటిట అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ ఏమిటి శివుడు అభిషేక ప్రియుడు అలంకార ప్రియుడు విష్ణువు ఆ తల్లే కదా మరి అందువల్ల ఆవిడ కూడా చాలా అలంకార ప్రియురాలు అంటే ఏమిటి ఆభరణాలు విపరీతంగా ఏడు వారాల నగలువు అలంకారం చేయమని చెప్పటం లేదు ఎలాంటి అలంకారం కావాలట మనస్సనే పుష్పాన్ని అక్కడ సమర్పించమని చెబుతోంది శాస్త్రం నిర్మలమైనటువంటి మనస్సు నిష్కల్మషమైనటువంటి భక్తి ఈ రెండు పుష్పాలు కావాలంటోంది ఆ తల్లి మరి అవి రెండు ఇచ్చేద్దామా అవి రెండు ఇస్తే ఖచ్చితంగా మనకి ఏడు వారాల నగలు ఇస్తుంది అదేంటండి నిర్మలమైనటువంటి మనస్సు నిష్కల్మషమైనటువంటి భక్తి మనం ఇచ్చినప్పుడు మనకి అంతేనా అంటే చూడండి వర్షం కురుస్తుంది కదా ఆ వర్షం కొండ మీద కురుద్దాం ఈ బిల్డింగ్ మీద అవసరం లేదు ఇంటి మీద ఎందుకు రోడ్డు మీద ఎందుకు అనుకోదు కదా వర్షం అన్ని చోట్ల సజలము అది పంట పెంట పెంటనివ్వండి అన్ని చోట్ల సకాలంలో చక్కనైనటువంటి వర్షము అలా ఆ తల్లి మన ఇల్లు నిండేటట్టుగా ఇల్లు నిండిపోవడం అంటే ఒకసారి ఊహించుకోండి అంతటి కనకమును వర్షింపచేస్తుందిట అందువల్ల ఆ తల్లిని కనక మహాలక్ష్మి అన్నారు ఒక రా రూపము ఒక నామని కాదు అనేక రూపములలో ఆ తల్లి పరిఢవిల్లుతోంది మీకు ఇంకొక రహస్యాతి రహస్యం చెబుతున్నాను బిల్వ వృక్షం తెలుసు కదా మారేడుచుట్టు ఈవేళ ఎవరైతే మారేడుదళములతో అర్చన చేస్తారో వాళ్ళకి శ్రీ ఈర్మే భజతూ వాళ్ళని అందరూ కీర్తించే స్థాయిలో లక్ష్మిని వాళ్ళు కీర్తించటం వల్ల వాళ్ళని అందరూ కీర్తించే స్థాయిలో వాళ్ళని ఎదగదీస్తుంది ఆ తల్లి ఈవేళ ఎవరైతే తామర పుష్పాలు మరో పుష్పాలు చంపకా పుష్పము సన్నజాజ పుష్పము వెరజాజ పుష్పము ఇలా అనేక పుష్పాలు ఉన్నాయి వాటితో పాటుగా మారేడు దళములతో ఆ తల్లిని అర్చన చేస్తే అక్షయ ఫలితములు వసగుతుంది శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలే కాకుండా ప్రతిరోజుని శుభసూచికంగా భావిస్తూ ఉంటారు అందుకని శ్రావణ మాస విశిష్టత గురించి చెప్పండి తప్పకుండా అమ్మా శ్రావణము అనగానే శ్రవణ నక్షత్రము పౌర్ణమితో కూడినటువంటి వ్యవహారం ఈ శ్రావణం అంతా కూడా రోజుకొక దేవతను అర్చన చేయాలనేటటువంటి శాస్త్రం ప్రమాణంగా చెప్పింది అందులో ఈ శ్రావణ మాసంలో నిండైనటువంటి వర్షం ఆ వర్షము సమస్తమైనటువంటి నదీ నదములు బావులు చెరువులు దొరువులు అన్నీ నిండిపోయి ఉంటాయి పుష్కలంగా నీటితోటి తర్వాత మారాకు తొడిగినటువంటి మొక్కలన్నీ చెట్లన్నీ వృక్షములన్నీ కూడా వనములన్నీ కూడా ముదిరిన ఆకులతో పచ్చగా మారిపోయి ఉంటుంది కీకారణ్యంలా ఉంటుంది ప్రతివిధి కూడా మీరు గమనించవచ్చు అలాంటి అద్భుతమైనటువంటి ప్రకృతిలో ఆ తల్లి ఎవరు ఏ పత్రితో ఏ పుష్పంతో పూజ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటుంది ఈ రోజులలో శ్రావణ లక్ష్మి అన్నారు ఇవన్నీ లక్ష్మీ అమ్మవారిని వరలక్ష్మి అని ఈరోజు కీర్తిస్తే ఈ మాసమంతా కూడా శ్రావణలక్ష్మి అని కీర్తించారు ఏమిటి ఈ శ్రావణలక్ష్మిలో ఉన్న ఆంతర్యం అంటే మాసంలో ప్రతిరోజు ఒక్కొక్క దేవతను ఆరాధన చేస్తూ విశేషించి లక్ష్మిని ప్రతిరోజు ఆరాధన చేయమన్నారండి అంటే ఎందువల్ల అంటే పుష్టిని జీవజాలము మొత్తమునకు పుష్టిని తుష్టిని కలగజేస్తుందిట ఎలా కలగజేస్తుంది అంటే ఈ మాస నియమాన్ని అనుసరించి ఈ మాసంలో చాలా వ్యాధుల యొక్క సమాహారం ఉంటుంది ఈ వ్యాధుల సమాహారంతో ప్రతి మనిషి కూడా ఏదో ఒక వాయువు వాయువు ద్వారా ప్రసరించేటటువంటి వ్యాధుల యొక్క సమాహారం ఎక్కువగా ఉంటుంది నీటి ద్వారా కూడా వ్యాధి ఉద్రేకం ఉంటుంది వీటిని పరిహరింపచేసుకోవటానికి ఆ పత్రులతో పుష్పములతో మమేకమై అర్చన చెయ్యటం వలన ఆ తల్లి వ్యాధి నుంచి దూరం చేస్తుందిట ఆది వ్యాధుల నుంచి దూరం చేసేటటువంటి లక్షణములు కలిగిన లక్ష్మి ఈ మాసములో ఎక్కువగా ఆరాధన చేయడం వలన మనకి ఆ లక్షణములను చేస్తుందిట వజ్రకాయమైనటువంటి దేహదారుఢ్యాన్ని ఇవ్వటానికి ఆ తల్లి చక్కనైనటువంటి చల్లని చూపులు మనల్ని అనుగ్రహించుగాక గురువుగారు వరలక్ష్మి వ్రతాన్ని పెళ్లి కాని ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చా తప్పకుండా అమ్మ పూర్వంలోనే మనం అనుకున్నాం స్త్రీ బాల వృద్ధత తరతమ భేదం లేకుండా వీళ్ళు వాళ్ళని లేదండి లక్ష్మి ఎవరికి అవసరం ఉండదు ఎవరైనా మనం ప్రశ్న వేసుకుందాం ఈ ఈ ముఖంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చూసేవారందరికీ కూడా నాకు లక్ష్మి అవసరం లేదు అని ఒక్కరిని చూపించమనండి ఎక్కువ ఉన్నవారు ఇంకొంచెం కావాలనుకుంటారు తక్కువ ఉన్నవారు నాకు పుష్టిని వాడిలా తయారు చేయని అనుకుంటారు ఏమండి ఎవ్వరికీ అవసరం లేదనేటటువంటి మాట ఉండదు కానీ ఇక్కడ పిల్లలు ఉన్నారు విద్యాబుద్ధులు కావడానికి కన్యకలున్నారు యువకులున్నారు చక్కనైనటువంటి యువతితోటి లేదా యువకుడితోటి వివాహం కావాలని ఏమండి ఇంకా వివాహితలు ఉన్నారు వివాహం అయిపోయినటువంటి స్త్రీలు ఉన్నారు సుదీర్ఘ సుమంగళీత్వాన్ని ఇమ్మని వయస్సు వృద్ధనారీమ తల్లులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఆయుర్భాగ్యములు చక్కని కుటుంబాన్ని ఇమ్మని ఇంకేం కావాలండి అందువల్ల ఎవరికి ఏం కావాలో అది ఇచ్చేటటువంటి తల్లి వరమహాలక్ష్మి అందువల్ల వరమహాలక్ష్మికి ఇదిగో వీళ్లే చెయ్యాలి వివాహితలే చెయ్యాలి యువతులు చెయ్యకూడదు ఇలా ఒక నియమం లేదండి అందరూ చేయవచ్చు అందరికీ వాళ్ళ వాళ్ళ వయస్సు రీత్యా వాళ్ళ వాళ్ళ జ్ఞానం రీత్యా వాళ్ళ వాళ్ళ వృత్తి రీత్యా వాళ్ళకి ఏం కావాలో అవి ఇస్తుందనడంలో ఏమాత్రము సందేహం లేదు వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకంగా ఒక కథ అనేది ఉంది ఆ కథ గురించి వివరించండి గురువుగారు తప్పకుండా అమ్మా వరమహాలక్ష్మి వ్రతంలో మంచి అద్భుతమైనటువంటి ఘట్టం కథ ఈ వరలక్ష్మీ వరలక్ష్మీవ్రత కథ కైలాసంలో జరిగింది మొట్టమొదట ఏమిటి అంటే నానావిధ శాఖోపశాఖలుగా విస్తరించబడినటువంటి ఆ వెండి కొండపైన కళానిధి కళలకు అధిపతి అయినటువంటి చతుస్సష్ఠి కళలను కూడా శాసించేటటువంటి చంద్రుడు శరస్సు పైన అధివసించి ఉండినటువంటి పరమేశ్వరుడు వెండి పైన కూర్చుని ఉండగా పార్వతీ అమ్మవారు నమస్కృతురాలై పరమేశ్వరుణ్ణి అర్ధించింది హే స్త్రీలకు సర్వ సౌభాగ్య సంపత్తులను కలగజేసేటటువంటి ఏదైనా ఒక వ్రతం ఉంటే సెలవివ్వండి అని అడిగింది అడిగితే ఓ మనోహరి లోకంలో ఉండేటటువంటి స్త్రీలందరికీ కూడా సర్వ సౌభాగ్య సంపత్తులను కలగజేసేటటువంటి ఓ వ్రతం ఉంది ఆ వ్రతం వరమహాలక్ష్మీ వ్రతం ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఎవరైతే శ్రావణ మాసం శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఆరాధన అర్చన చేస్తారో ఆ తల్లి చక్కనైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి మొట్టమొదటిగా ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని ఉపదేశించాడు అలా ఉపదేశిస్తే ఆ తల్లి మళ్ళా ప్రశ్నించింది పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి నాదా చక్కనైనటువంటి వ్రతరాజాన్ని నాకు ఆనతిచ్చారు కానీ ఈ వ్రతాన్ని మొట్టమొదటిగా ఎవరు ఆచరించారు ఏ ఫలితములు కలిగే వాళ్ళకి ఈ వ్రతం చేసుకోవటం వల్ల వనగూడేటటువంటి ప్రయోజనం ఎలాంటిది ఎవరెవరు ఈ వ్రతాన్ని చేసుకోవాలి ఈ వ్రతానికి నియమం ఏమిటి ఏ సమయంలో చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి సంభారములు ఏమిటి మొదలైనటువంటివన్నీ సవిస్తరంగా తెలియజేయమని పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి అడిగిందండి అడిగితే పరమేశ్వరుడు ఓ మనోహరి లోకహితార్థమై చక్కని ప్రశ్న వేశావు పూర్వకాలంలో కుండినం అనేటటువంటి ఓ పట్టణం ఆ పట్టణం బంగారు ఇళ్లతోటి బంగారు ప్రాకారముల గోడలతోటి బంగారు మెట్లతోటి వజ్రముల తే వజ్రముల చేతాపడం చేయబడిన తోటి రాత్రులందు దీపములు అక్కర్లేదట అక్కడ ఆ వజ్రముల యొక్క శోభతోటి వెలుగు కాంతులు ఇలుతూ ఉండేవి ఆ రోడ్లన్నీ కూడా ఆ మార్గం అంతా కూడా ఏమండి అలాంటి గొప్పదైనటువంటి ఆ కుడిరమణ్యేటటువంటి పట్టణంలో చారుమతి అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆవిడ భర్తను అత్తమామల్ని చాలా ప్రేమగా చూసుకునేది చాలా ఆత్మీయతతో వాళ్లతో ఉండేది మమేకమై వాళ్ళందరూ ఓ కుటుంబం ఓ కుటుంబమే కదండీ ఈవేళ నేను నా భార్య మా నాన్న మా అమ్మ నాకు అక్కర్లేదు అత్తమామలతోటి నాకు సంబంధం లేదు అంటే భార్యా భర్త మాత్రమే అనేటటువంటి విధానం లేదండి ఆవేళ సమిష్టిగా సమృద్ధిగా సహకుటుంబంగా ఉండేవారు వాళ్ళంతా కూడా ఏమండి అలా ఉండి పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవం ఇంటి మధ్య వాళ్ళు కూర్చున్నారనుకోండి కథల సంబంధం లేదు ఇది కానీ మనం మాట్లాడుకోవడానికి చెబుతున్నాను నేను ఇంటి మధ్య వాళ్ళు కూర్చున్నారనుకోండి చాలా గొప్పదైనటువంటి అనుభూతి ఉంటుంది మీరు గమనించండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి మనం ఏం చేసినా పర్వాలేదు ఏ మూల పడుకున్నా నిద్రపడుతుంది ఇంట్లో మనమే పెద్ద అయిపోయామనుకోండి పరిస్థితి ఏంటి అన్ని బాధ్యతలు మనమే పడిపోతాయి కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కూర్చున్నారు కూర్చున్నారనుకోండి మన ఏ బాధ్యత ఉండదు వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటాం వాళ్ళు పొద్దుటే లేపుతారు పేపర్ వాడు పేపర్ తెచ్చిస్తాడు పాల ప్యాకెట్ వాడు సకాలంలో దెబ్బతే ఆవిడ అరుస్తుంది ఆయన అరుస్తాడు కుర్రాళ్ళు ఎలర చేస్తుంటే ఎవరే జాగ్రత్త అంటారు తలుపు తీస్తే ఎవరంటారు కొన్ని వందల సమాధానాలు వాళ్ళ నుంచి మనకు దొరుకుతాయి ఆ పుష్టి మనకు ఉంటుంది పెద్దవాళ్ళు ఉంటే ఇది గమనించింది ఆవిడ వేళ గమనించి చారుమతి పెద్దల్ని అత్తమామల్ని చాలా ప్రేమగా చూసుకునేది తన భర్తని కూడా మితంగా ప్రియంగా భాషిస్తూ మాట్లాడుతూ ఉండేది ఇలా ఉండినటువంటి ఆవిడ చెప్పాను కదా పూర్వ నియమములు చాలా సదాచారవంతురాలు ఆవిడ ఆ ఆచారం పాటించటం వలన అంటే ఆచార నియమము సనాతన ధర్మంలో భారత భారతావనిలో భారత స్త్రీ యొక్క సొత్తు సదాచారం ఈవేళ నేను కొత్తగా చెబుతున్నది కాదండి మన భారతీయ స్త్రీల యొక్క మొట్టమొదటి పొట్టి ఏంటంటే వాళ్ళు సదాచారంగా ఉండడం వాళ్ళ మెళ్ళలో ఉండేటటువంటి సూత్రములున్నాయే ఆ మంగళ సూత్రముల యొక్క గొప్పదనం ఏంటంటే వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేసేయగలరు అలా ఆవిడ పొద్దుటే సూత్ర నమస్కారం చేసుకుని అత్తమావలకి నమస్కారం చేసుకుని తన పనులు తను నిమగ్నమైపోయేది ఎవరికి ఏ కాలమునకు ఏం అవన్నీ ఇస్తూ సేవ చేసుకుంటూ తులసి అర్చన చేస్తూ విష్ణు ఆరాధన చేస్తూ చాలా సదాచారవంతురాలై ప్రసన్నమైనటువంటి ముఖంతో కొంతమంది ఆ ముహం చూస్తే చాలు నమస్కరించేలా ఉండాలి ఏమండి లక్ష్మీ కళ ఓడుతూ ఉండాలి ముఖానికి చా చక్కనైనటువంటి చారిడ కుంక మంచి పసుపు చక్కని జూకాలు ఏమండి పాపిడ తీసుకున్నటువంటి అల్లుకునినటువంటి మూడు పాయలు కలిగిన జడ గమనించండి ఇవన్నీ ఈవేళ మనలో దొరుకుతున్నాయా ఎక్కడన్నా కాగడపెట్టు వేతగలవా మనం దొరుకుతాయా కాళ్లకు పట్టీలు చుట్లు మెట్టెలు మంగళసూత్రములు నల్లపూసలు పన్నెండు పన్నెండు గాజులు లక్ష్మీప్రదం ఇవన్నీ ఉండి ఆవిడ సదాచారంగా జీవిస్తుంది లక్ష్మి అనుగ్రహించింది ఎలా అనుగ్రహిస్తుందండి సత్యవాది సత్యమునే మాట్లాడాలి సత్యమే వాళ్ళ యొక్క లక్షణమై ఉండాలి ఆ నాలుకతో వచ్చేటటువంటి స్వామినం మధురం చహ మాట్లాడేటటువంటి మాట చాలా మధురమై ఉండాలి అలా మధురమై ఉంటే ఎవరైనా అనుగ్రహించేస్తారండి మనం చూడగానే ఏం కావాలండి అని అడిగేలా ఉండాలి ఆ ముఖంలో ఆ తేజస్సు వస్తుంది కొన్నాళ్ళకి ఆ తేజస్సు రావడానికి కారణభూతం ఏంటంటే వీళ్ళు సదాచారంగా ఉండడం ఆచారంగా ఉండడం వలన వాళ్ళ ముఖంలో దివ్య తేజస్సు మనకి తెలిసిపోతుంది మీరు గమనించండి ముఖంలో విభూతి కానీ కుంకుమ కానీ సింధూరము కానీ నుసటన ఉంటే ఉండేటటువంటి తేజస్సు వేరు మీకు పనులైపోతాయి ఇందులో ఉన్న రహస్యం అదేనండి లక్ష్మి అనుగ్రహించడానికి ఈవేళ అర్చన చేస్తున్నాము అంటే చారుడు పసుపు రాసుకుని ఇంత కుంకం పుట్టెట్టుకుని బూరెడు బల్లెపూలు తురుముకుని అర్చన చేస్తున్నాం అమ్మ అనుగ్రహిస్తోంది లోగడ వెనక ముందు చెయ్యాలి కదా ఈవేళ ఒక్కరోజు చేసి దులిపేసుకుని రేపొద్దుట జుట్టు విరపోసుకుని వెళ్ళిపోతే ఎలానండి అంటే విమర్శించట్లేదు తల్లి ఆవిడ అనుగ్రహించడానికి కారణము మనల్ని అనుగ్రహించకపోవడానికి కారణము వేరేజ్ వేస్తున్నానంతే ఇలా క్రమంలో ఆ తల్లి అనుగ్రహించాలనుకుంది సదాచారవంతురాలైనటువంటి చారుమతికి ఒక తెల్లవారుజామున ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై అలా ప్రత్యక్షమైనటువంటి అమ్మవారిని చూసి నమస్కృతురాలై అమ్మా పద్మాసనే పద్మ ఊరు పద్మాక్షి పద్మసంభవే తమ్మాంబజస్థ పద్మాక్షి ఇంకా అనేకమైన స్తోత్రాలండి ఇది అది అని లేదు ఆ కళలో ఆవిడ మూడు ప్రదక్షిణాలు చేసి సాగిలపడి నమస్కృతురాలయ్యింది అలా నమస్కరించగా లక్ష్మీ అమ్మవారు ఆనందించి ఓ చారుమతి నీ యొక్క గొప్పదైనటువంటి వినయ సంపత్తికి నీ యొక్క సదాచార ధర్మపరాయణతకు మెచ్చిన దాననై నేను ప్రత్యక్షమయ్యాను నువ్వు కోరినటువంటి కోర్కెలన్నీ కూడా నీకు నెరవేర్చటానికి నీకు ఇవ్వటానికి నీ వలన ఈ భూమండలము గొప్పదైనటువంటి జీవతుష్టితో ఉండడానికి నేను అనుగ్రహిస్తాను అందువల్ల రేపు శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు నన్ను అర్చన చెయ్యి నా అర్చనా విధానం ఇది అని చామంతికా పుష్పములు మల్లికా పుష్పములు జాజీ పుష్పములు కరవేర పుష్పములు తామర పుష్పములు ఇలా వివిధ రకాలైనటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పములతో అర్చన చెయ్యమని పసుపు కుంకుమలతో పదహారు ఉపచారములను తొమ్మిది సూత్రములు కలిగినటువంటి తోరాన్ని కట్టుకుని కథ చెప్పుకుని అక్షతలు వేసుకోండి అక్షజ ఫలితాన్ని ఇస్తాను అని అంతర్హితురాలైపోయింది ఆ తల్లి లేచి కూర్చుంది విడ కళ నిజమా భ్రాంతికి లోనైంది కాసేపు సంభాళించుకుంది గబగబా సమస్తమైనటువంటి తన దైహిక ధర్మాన్ని అనుసరించి శుచర్భూతమై ఉదయాన్నే అర్చన చేసుకుని తర్వాత తన అత్తమామలకు భర్తకు తోటి కోడండ్రకు తన స్నేహితురాండ్రకు అందరికీ కూడా ఈ కళను చెప్పిందండి ఇలా వచ్చింది నా కళ అంటే వాళ్ళందరూ పండితోత్తములతో కూడుకునేటువంటి వారి ఈ కళ వచ్చింది కనుక ఖచ్చితంగా మనందరం కూడా విద్యుక్తంగా శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు ఈ వ్రతం చేసుకో అమ్మ మీరందరూ కూడా చేసుకోండి విద్యుక్తంగా అమ్మ అనుగ్రహిస్తుందని పెద్దలు చెప్పడంతో ఆ తల్లి చారుమతి ఈ కళ స్వప్పనం విన్నటువంటి స్త్రీలందరూ కూడా ఎప్పుడు ఈ శ్రావణమాసంలో శుక్రవారం వస్తుందా అని ఎదురు చూస్తున్నారట వారి భాగ్యోదయం చేత శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రాని వచ్చింది ఆ వేళ చారుమతి స్వప్నం విన్నటువంటి స్త్రీలందరూ కూడా సభక్తికంగా స్నాన సంధ్యావందనాది సమస్తమైనటువంటి అనుష్ఠానములు నిర్వర్తించుకుని భర్తల యొక్క అనుజ్ఞతో అత్తమామల యొక్క ఆశీస్సులతో పండితుల యొక్క దివ్యాశీష్లతో ఒక శుభ్రమైనటువంటి ప్రాంతంలో గోమయం చేత అలికి ఆవుపేటతో అలికారు పంచ ఐదు రంగుల కూడినటువంటి ముగ్గులు వేశారు దానిపైన ఒక నూతన వస్త్రం వేసి ఒక చక్కని కలశాన్ని ఏర్పాటు చేసి ఐదు పంచ రత్నములను అందులో నిక్షిప్తం చేసి చక్కనైనటువంటి మామిడి చిగుళ్ళు మొదలైనటువంటివి పెట్టి ఓ కలశాన్ని ఏర్పాటు చేసి గొప్పదైనటువంటి సూక్త విధానముగా పదహారు ఉపచారములతో అమ్మను అర్చన చేసుకున్నారు ఆ స్త్రీలందరూ కూడా అలా అర్చన చేసి ప్రదక్షిణాలు ప్రారంభించారట ఇలా మూడు ప్రదక్షిణాలు చేయగానే మొట్టమొదటి ప్రదక్షిణానికి గజ్జలు మొదలైనటువంటివి కాళ్ళయందు ప్రత్యక్షమయ్యాయిట ఆ తర్వాత రెండవ ప్రదక్షిణానికి గాజులు మొదలైనటువంటివి చేతియందు ప్రత్యక్షమయ్యాయిట మూడో ప్రదక్షిణం చేయగానే సర్వాభరణ భూషితులైపోయారట ఆ స్త్రీలందరూ కూడా తదనంతరమందు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళటానికి రథములు బళ్ళు ఏనుగులు మొదలైనటువంటి అశ్వ గజ త్వరగా మొదలైనటువంటి అనేక దళములు వాళ్ళని ఇళ్లకు తీసుకుని వెళ్ళడానికి అక్కడికి వచ్చి కూర్చున్నాయట తర్వాత వీళ్ళందరూ కూడా చక్కగా ప్రసాద స్వీకారం చేసి ఆ మహాలక్ష్మీదేవిని గొప్పగా శ్లాఘిస్తూ చారుమతీదేవి యొక్క కథ కళ వల్ల మనందరం ఇంత గొప్ప వాళ్ళమయ్యాం అని వేయనోళ్ళ శ్లాఘిస్తూ చారుమతిని మహాలక్ష్మి అమ్మవారిని స్మరిస్తూ వాళ్ళ వాళ్ళ ఇళ్లకు చేరారట ఈ ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు చాలా భక్తి ప్రపత్తులతో ఆ స్త్రీలందరూ ఈ కాల్పనికమైనటువంటి జగత్తులో ఉండేటటువంటి సమస్తమైనటువంటి మానవాళి కూడా ఈ వ్రతాన్ని ఆచరించటము కృతత్రేత ద్వాపర కలియుగాలలో ఆ వ్రత విధానాన్ని అనుసరిస్తూ ఆ వ్రత ప్రభావంతో గొప్పదైనటువంటి వైశిష్ట్యాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ గొప్పదైనటువంటి యోగ భోగాలను పొంది తరిస్తోంది మానవాళి అందువల్ల ఈవేళ ఎవరైతే ఈ కథాశ్రవణం చేశారో ఈ చర్చాగోష్ఠి చూసి వీక్షిస్తున్నారు వాళ్ళందరికీ కూడా మనందరికీ కూడా ఆ శ్రీమాత మహాలక్ష్మి అమ్మవారు అస్తలక్ష్ములను కూడా మన పైన వర్షింపచేయాలని కోరుకుంటూ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ వ్రతం అనేది చేయొచ్చా గురువు గారు మనం పూర్వంలోనే చెప్పుకున్నాం స్త్రీ బాల వృద్ధ తరతమ భేదం లేకుండా దంపతులు ఇద్దరు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు విద్యుక్తంగా అలా చెయ్యటం వలన అమ్మవారి యొక్క పరిపూర్ణమైన పూర్ణత్వము అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే అసంపూర్ణుడు పూర్ణుడు అని ఎక్కడ ఉండదండి కానీ ఇద్దరు కూర్చొని చేసుకోవటం వలన భ్రతం యొక్క పూర్ణత సిద్ధిస్తుంది అన్నారు అంటే భర్త దూరదేశంలో ఉన్నాడు ఏదో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు దూరంలో ఉన్నాడు లేదా ఎక్కడో అవసరార్థం వెళ్లాల్సి వచ్చింది ఉద్యోగం పురుష లక్షణం కదా అందువల్ల ఈవేళ స్త్రీలకు కూడా అదే పరిస్థితి అందువల్ల ఎవరు ఎక్కడ ఉండినప్పటికీ ఒకరు బాధ్యత వహించటం వలన తత్ఫలితము సమానము ఇద్దరూ చేయటం వలన విశేషం అందువల్ల విద్యుక్తంగా ఇద్దరు చేయడం గొప్పదైనటువంటి అనుభూతి అవసరాలను తీర్చటానికి గొప్పదైనటువంటి యోగభోగాలు కలగజేయటానికి కూడా మనకు సమాయత్తమవుతాయి కోరికలను నెరవేర్చటానికి చక్కనైనటువంటి వేదిక దంపతులు ఇద్దరూ కూడా వ్రతం చేసుకోవడం ధన్యవాదాలు దినకర్ శర్మ గారు మీ టైం కేటాయించి ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి రథ కథ విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు మీకు మరొకసారి ధన్యవాదం